మీరు బీట్రూట్ ని ఎక్కువగా తినడం లేదా? అయితే బీట్రూట్ తో ఇలా మంచి స్వీట్ రెసిపీని చేసి చూడండి, తప్పకుండా చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. అందుకే ఇవాల్ట మన వీడియోలో బీట్రూట్ హల్వాని ఎలా చేసుకోవాలో చూసిద్దామా. ముందుగా ఫ్రెష్ బీట్రూట్ 1/2 కేజీని తీసుకొని వాటి తొక్క తీసేసి ఒకసారి వాటర్ తో క్లీన్ చేసి ఇలా తురుముకోండి. ఇలా 1/2 కేజీకి 480 గ్రామ్స్ 2 కప్పుల బీట్రూట్ తురుము వచ్చిందండి. ఇలా తురుముని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ లోనే హీట్ చేసి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కాస్త మరిగాక అందులో 1/2 కప్పు క్యాష్యూ నట్స్ ని వేసి లైట్ బ్రౌనిష్ కలర్ లోకి చేంజ్ అయ్యేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఆ తర్వాత ఒక ప్లేట్ లోకి తీసేసేయండి. ఇప్పుడు ఇందులో కిస్మిస్ 1/2 కప్పు వేసి వేయగానే వెంటనే వేగిపోతాయండి. వాటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసేసేయండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి అందులో 2 కప్పుల బీట్రూట్ తురుముని వేసి లో ఫ్లేమ్ లోనే బీట్రూట్ లోని పచ్చివాసన అంతా పోయేంత వరకు 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే వేగనివ్వాలి. చూస్తున్నారు కదా, ఇలా బీట్రూట్ లోని వాటర్ మొత్తం వచ్చేసి ట్రాన్స్పరెంట్ గా చేంజ్ అవుతుంది. ఆ తర్వాత వేడి చేసి చల్లార్చిన పాలు 1 కప్పు వేసి బాగా ఉడకనివ్వాలి. పాలల్లో ఉడికే కొద్దీ ఇంకొంచెం సాఫ్ట్ గా చేంజ్ అవుతుంది. పాలు మరిగి ఇలా దగ్గర పడ్డాక ఇందులో షుగర్ 1 కప్పు వేసుకోండి. షుగర్ కరిగే కొద్దీ ఇలా పాకంలా వస్తుంది. ఇలా పాకంలో 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే ఉడికి దగ్గర పడ్డాక బీట్రూట్ ఇంకొంచెం సాఫ్ట్ గా మంచి టెక్స్చర్ వస్తుంది. చివరగా ఇందులో ముందుగానే వేపుకున్న జీడిపప్పు ఇంకా కిస్మిస్ ని హల్వాలో వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అలాగే ఏ స్వీట్ కైనా రుచిని మరింత పెంచడానికి చిటికెడు అంటే 1 పించ్ సాల్ట్ కూడా వేసుకోండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.